హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ కేఆర్ని మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరంతా కూడా ఈ వర్షాలు అనేవి చూడండి, ఏ విధంగా పడుతూ ఉన్నాయో. ఆల్రెడీ నివార్ తుఫాను తీరం దాటేసింది, అయినా కానీ మనకి ఈ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ ప్రభావం అంతా ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఈరోజు 29 కదా డేటు, ఈరోజు కూడా ఒక అల్పపీడనం లేస్తుంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం కాస్త తుఫానుగా మారే సూచనకి వస్తుంది. ఆ తుఫాను పేరే బురువి తుఫానుగా మనం చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ తుఫాను ప్రభావంతోనే మనకి ఇవంతా కూడా ఈ వర్షాలు ఇలా పడుతూ ఉన్నాయి. మనకి సెకండ్ ఇది, ఈ డిసెంబర్ సెకండ్ అన్న మనకి ఇది చెన్నై తీరానికి తాకుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వర్షాల్లో. సరే, మీకు ఈరోజు మీకు ఏం చెప్పదలసానంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇదంతా కూడా నెల్లూరులో చాలా ఫేమస్ అనేది ఏరియా ఇది, దర్గా. మీరు ఇనే ఉంటారు అంటే నెల్లూరు సిటీలో ఉండే వాళ్ళకైతే మనకి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. అంటే బయట వాళ్ళకే ఇది తెలియదు. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇది ఈ చెరువు దగ్గర, ఇది స్వర్ణాల చెరువు అంటారు నెల్లూరులో. ఈ స్వర్ణాల చెరువు దగ్గర ఇక్కడ చేపలు పడతారు. ఇక్కడ ఆ చేపలు పట్టడానికి వాడినటివి అవి, అక్కడ మీరు ఫస్ట్ చూసినా చూడండి, ఆ పడవల్లాగా ఉండేటివి, చిన్న చిన్నవి ఉండేటివి అన్నీ కూడా ఇవి చూస్తున్నారు కదా, ఇవి చేపలు పట్టడానికి ఇక్కడ తీసుకెళ్తారు. ఇవి వేసుకొని వెళ్ళేసి నైట్ వలలేసేస్తారు. వలలేసేసి మార్నింగ్ అవి ఫ్రెష్గా తీసుకొస్తారు. ఎవరైనా చేపలు ఫ్రెష్గా కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ నెల్లూరులో దగ్గరగా ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. అక్కడికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి అక్కడ తెచ్చుకుంటే వాళ్ళే క్లీన్ చేసేసి ఇట్లాగేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా వర్షం మీకోసం నేను చాలా రిస్క్ చేసి ఈ వర్షంలో వెళ్ళాను షూట్ చేయడానికి, ఎక్స్క్యూజ్ లైవ్ ఇవ్వడానికి వెళ్ళాను నేను. ఇక్కడంతా కూడా చూడండి, ఈ స్వర్ణాల చెరువు అనేది మనకి ఎట్లా కనిపిస్తుందంటే, చెరువులాగా కనిపించట్లేదు. ఏదో ఒక సముద్రాన్ని మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చివరి వరకు కూడా మనకి ఏం కనిపించట్లేదు. చూడండి, నేను చూపిస్తున్నాను, ఆ చివరి వరకు కూడా ఏం కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. చూడండి, చూస్తున్నారు కదా, ఏం కనిపించట్లేదు. సో ఏంటంటే, ఈ స్వర్ణాల చెరువు పేర్ల పండుగ చేస్తారు ఇక్కడ ఈ దర్గా దగ్గర. ఈ దర్గా దానికి ఫేమస్, అందుకని ఈ చెరువుకి స్వర్ణాల చెరువు అన్నారు. ఈ మెసేజ్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.